देशा की स्वातंत्र वच्चिनप्पटि पार्लमेंट नियोजकवर्ग केंद्रम असेंब्ली नियोजकवर्ग केंद्रम चाला कालंगा रेवेन्यू डिविजन केंद्रम इप्पुडु जिल्ला केंद्रम पेद्दपल्ली चरित्र पेद्दगाने उंदी कानी बस डिपो लेक पेद्दपल्ली चिन्नबोतुंदी दशाब्दाल बस डिपो कल नेरवेरेदेप्पुडोनि पेद्दपल्ली प्रजलु आशगा एदुरुचूस्तुन्नारु దశాబ్దాలుగా పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రంగా ఉంటున్న పెద్దపల్లి జిల్లా కేంద్రంగా అవతరించినప్పటికీ బస్ డిపోకు మాత్రం నోచుకోవడం లేదు అడగకుండానే జిల్లా కేంద్రం ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులు ప్రజలు ఎన్నిసార్లు అడిగినా బస్ డిపోను మాత్రం ఇవ్వడం లేదు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే బస్ డిపో లేని జిల్లా కేంద్రం పెద్దపల్లి మాత్రమే కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నూతన జిల్లా కేంద్రంలో సైతం బస్ డిపోలు ఉన్నాయి ఒకప్పటి పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్ డిపో ఉంది పెద్దపల్లిలో మాత్రం బస్ డిపో లేకపోవడం విచారకరం 30 సంవత్సరాల క్రితమే పెద్దపల్లికి బస్ డిపో మంజూరైంది కానీ స్థల సేకరణలో జాప్యం జరగడంతో బస్ డిపో మంతినికి తరలి వెళ్ళింది అప్పటి నుండి బస్ డిపో ఏర్పాటు కలగానే మిగిలిపోయింది ప్రజా ప్రతినిధులు ప్రజలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బస్ డిపో కార్యరూపం దాల్చడం లేదు పెద్దపల్లి జిల్లాకు చెందిన గోనె ప్రకాశరావు సోమారపు సత్యనారాయణలు ఆర్టీసీ చైర్మన్లుగా పనిచేసినప్పటికీ పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు కాలేదు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి కూనారం కాల్వ శ్రీరాంపూర్ ధర్మారం చొప్పదండి రూట్లలో మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి పెద్దపల్లి సమీప గ్రామాలైన పెద్దబొంకూరు చీకురాయి గౌరడిపేట ముత్తారం తదితర గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నోచుకోవడం లేదు ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉన్న దేవునిపల్లికి సైతం ఆర్టీసీ బస్సు వెళ్ళడం లేదు దీనితో ఆయా గ్రామాల ప్రజలు ఆటోలను ఆశ్రయించవలసి వస్తుంది అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి కాల్వ శ్రీరాంపూర్ ధర్మారం చొప్పదండి వైపు తక్కువ సంఖ్యలో బస్సులు తిరుగుతుండడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడవలసి వస్తుంది దీనితో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు ప్రైవేట్ వాహనాలకు అధిక ఛార్జీలు చెల్లించి ప్రజలు నష్టపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు పెద్దపల్లి పట్టణం నుండి మున్సిపాలిటీగా మారింది మున్సిపాలిటీ నుండి జిల్లా కేంద్రంగా మారింది కానీ మన పెద్దపల్లి బస్ స్టాండ్ మాత్రం గత 20 సంవత్సరాల నుండి అదే దశలో ఉంది ఎందుకంటే పెద్దపల్లి జిల్లా కేంద్రం అయినాక పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటైందని చెప్పి ప్రజలందరూ చూస్తా ఉన్నారు కానీ అది పగటికల్లగానే మిగిలిపోయిందని చెప్పి భావిస్తా ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే పెద్దపల్లికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది ప్రజలు నిత్యం రవాణా సౌకర్యం కోసం బస్సులను ఆశ్రయిస్తూ ఉంటారు కాబట్టి వెంటనే పెద్దపల్లి లోపల బస్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పి మేము పెద్దపల్లి ప్రజల పక్షాన అధికారులను కోరుతున్నాం గతంలో ఎంతమంది అధికారులు కానివ్వండి ఎన్నో ఎంతమంది నాయకులు ఎన్నికైనా కానీ బస్ డిపోను కేవలం పెట్టిన పెడతా ఉన్నారు ఇప్పటికైనా దృష్టి బస్ డిపో పైన పెట్టి బస్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా మన పెద్దపల్లి బస్ డిపో బస్టాండ్లో ఉన్నటువంటి వాతావరణం చూస్తూ ఉంటే పూర్తిగా అపరిశుభ్రంగా ఉంది ఎందుకంటే బస్ స్టాండ్ లోపల ప్రయాణికులు నిలిచిన దాని పక్కనే పందులు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా మూత్ర విసర్జనకు సంబంధించి ఏదైతే మూత్రశాలలు ఉన్నాయో వాటిని వినియోగించడంలో పూర్తిగా విఫలం చెందినారు ఎందుకంటే దాని పక్కనే మూత్రం పోయడం వలన ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని బస్ స్టాండ్ కానివ్వండి అదేవిధంగా బస్ స్టాండ్కి సంబంధించిన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎందుకంటే పెద్దపల్లి నుంచి మేడారం సమ్మక్క సారక్కపోయే భక్తులు కూడా పెద్దపల్లి నుంచే ముఖ్యంగా పెద్ద ఎత్తున తరలి వెళ్తారు కాబట్టి వెంటనే అధికారులు కానివ్వండి ప్రజా నాయకులే ప్రజాప్రతినిధులే కానివ్వండి నాయకులే కానివ్వండి రాజకీయాలకు అతీతంగా పెద్దపల్లి లోపల బస్ డిపో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మేము కోరుతూ ఎందుకంటే గోదావరి ఉన్నది మంత్రిని ఉన్నది కరీంనగర్ ఉన్నది కాబట్టి వాటన్నింటి కాకుండా ఎందుకంటే నిత్యం రవాణా సౌకర్యం కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం చెందాలంటే పెద్దపల్లి లోపల బస్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి అధికారులకు ఒకటే విజ్ఞప్తించుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్కి సంబంధించిన ప్రాంగణం నిత్యం పరిశుభ్రంగా ఉంచే విధంగా కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా స్థానికంగా ఎన్నికైనటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి పెద్దపల్లి బస్ డిపో మంజూరు కోసం కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం
Audio Jungle.